मैडम ఇంత ముందు ఇల్లు ఉందా? గతంలో ఏమన్నా అప్లై చేసుకున్నావా ఇంటికి? లేఅవుట్ 90 మెంబర్స్ కి ఇంట్రోడ్యూస్ కావాలి. అంటే ఇంత ముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇల్లు వచ్చింది లేదు. నాకు కనబడదే. నాకు తీసే కదా. మళ్ళీ సౌండ్ ఫీల్. గాని రోడ్స్ గాని వాయిస్ ఒకటి. సింటెక్స్ ట్యాంక్ కిచెన్ బెడ్రూమ్ హాల్ వరండా చుట్టూ కూడా కొంచెం స్థలం తోటి ఫస్ట్ టైం అంటే ఎప్పుడు కూడా హిస్టరీలో ఎప్పుడు జరగలేదు అన్నట్టు. ఎస్పెషల్లీ సింగనమల మండలంలో అయితే ఇంత పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చింది లేదు. సో ఈ లేఅవుట్ చూసి చాలా మంది కూడా ముందు అప్లై చేయని వాళ్ళు కూడా మాకు ఇల్లు కావాలని గొడవ స్టార్ట్ చేశారు. తప్పకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మీద ఒకరికి తప్పకుండా ఇల్లు వస్తుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ కూడా ఇది జగనన్న చెప్పినట్టు ఇది నిరంతర ప్రక్రియ, ఈ రోజుతో ఇక్కడ ఆగిపోయేది ఏం కాదని చెప్పారు. సో నెక్స్ట్ కూడా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి 90 డేస్లో వాళ్ళకి ఇల్లు వస్తుంది. స్థలంతో సహా మనకి కోర్టులో కేసులన్నీ కూడా మనకి ఫేవర్గా దేవుడి దయ వల్ల వచ్చినప్పుడు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల పేరు మీద జగనన్న ఇస్తారు. అయితే ఈరోజు మహిళ ఒక ధైర్యంగా ఉండగలిగే రోజులాగా మనం, ఎందుకంటే ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు కూడా జగనన్నని అప్రిషియేట్ చేస్తూ ఈరోజు చెప్పిన మాటలన్నీ చూస్తూ ఉంటే ప్రతి మహిళ కూడా లక్షాధికారి అవ్వాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అన్నారో అది ఈరోజు అక్షరాల నిజం చేసి చూపించారు జగనన్నని. ఎంతోమంది కూడా దీన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇంతమంది మహిళల్ని లక్షాధికారి చేయగలడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదనుకున్నారు, జగనన్న చేసి చూపించినారు. అటువంటి జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. కూర్చుని ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. ఏం ట్వీట్ చేస్తూ ఉన్నాడు అంటే ఇది జగనన్న ఇంట్లో బాత్రూమ్ సైజు లేదని, మరి ఆ లోకేష్ ఎప్పుడు పోయి జగనన్న ఇంట్లో బాత్రూమ్లు కడిగినాడో మనకు తెలియదు. మరి ఆయన ఆ బాత్రూమ్ ఎప్పుడు చూసినాడు, మరి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన చెప్పేవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఒక్క రూమ్ రావడం గగనంగా ఉండేది, కానీ ఆ రూమ్ వచ్చినప్పటికీ దానికి అసలు కనీసం పవర్ కనెక్షన్ కూడా ఉండని స్థితిలో నుంచి ఇప్పుడు అన్ని లేఅవుట్తో సహా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా రెడీ చేస్తారో, ఒక లేఅవుట్ని ఎలా రెడీ చేస్తారో, అదేవిధంగా పేదలకు కట్టించే ఇల్లు కూడా అంతే గొప్పగా చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళ మాటలకి మనంటే మనకు తెలిసిందే కదా, ఏమంటే ఏమి చేయలేక వీళ్ళు అంటే కోర్టు కేసారు ఎన్ని చేసినా కానీ ఆపలేకపోయారు జగనన్నని. చెప్పాడంటే చేస్తాడంటే అంటే చేసుకుంటూ పోతుండే సరి తట్టుకోలేక మాట్లాడతాం. ఇంటి వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చారో జగనన్న, అది మన దేశం కాదు, ఎన్నో దేశాలు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ 50 ఇళ్ళకొక్కడిని పెట్టడం కానీ, వాళ్ళు ప్రతి అంటే ప్రతి ఒక్క పథకాన్ని ఇల్లు తలుపు తట్టి అందిస్తూ ఉన్నారు. ఇల్లు కూడా వీళ్ళకి ఇల్లు తలుపు తట్టి వచ్చిందని ఎంతో ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఎంత బాగా కరోనా టైంలో కానీ ఎంత బాగా పనిచేస్తారో అని మనం చూస్తూనే ఉన్నాము. ఒకప్పుడు దేనికి పనికిరాని వాళ్ళు వీళ్ళు అన్నట్టు చూసిన ఊళ్ళో వాళ్ళే ఈరోజు వాళ్ళని ఎంతో గొప్పగా చూస్తూ ఉన్నారు. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా సంక్షేమ పథకాలు ప్రజలకి అందించడంలో జగనన్న సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంతో గొప్పగా ఉందని ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు, ఎంతో పెద్ద అమెరికా లాంటి దేశం కూడా అప్రిషియేట్ చేస్తారు.